దర్శిలో ఈ రోజు 2 గంటల నుంచి షాపులు క్లోజ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల శాఖ మరియు పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఈ రోజు 2 గంటల నుంచి అన్ని షాపులను క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని, సహకరించని వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ తెలియజేయడం జరుగుతున్న దృశ్యాలను D7 News లో చూడండి. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి D7 News, నిరంతరం నిజం కోసం. ఈ నెల 3, 4, 5వ తేదీలలో ఫ్రైడేను అమలు చేస్తున్నారు. కావున ఈ 3 రోజులలో ఎవరైనా అయినా కొన్నా తాగినా కలిగి ఉన్నా చట్టపరముగా ఇచ్చారు. అతి వ్యక్తులపై ఎక్సైజ్ చేసి నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కావున ఎవరైనా వ్యక్తులు 3 రోజులు వాటి నిర్వహణకు పరిమితులు తప్పనిసరి. ఇతర ప్రాంత వ్యక్తులు ఇక్కడికి రాకూడదు. ఈ నెల 3, 4, 5వ తేదీలలో ఫ్రైడేను అమలు చేస్తున్నారు. కావున ఈ 3 రోజులలో ఎవరైనా మద్యం అయినా కొన్నా తాగినా కలిగి ఉన్నా చట్టపరముగా శిక్షార్థులు. అతి వ్యక్తులపై ఎక్సైజ్ చర్యలు తీసుకుంటారు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 News. ఒక్క నిమిషం ఆగండి. D7 News ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 News నిరంతరం ప్రతిక్షణం.